नली पाते हम रात में नली पाते नली पाते चल कल कार्यक्रम चपार नरेंद्र मोदी मेहनकमा नायक वसुदेव सुधाकर गारु गत इोजल लॉकडाउन सदर्भंग मन मंडल में मन नियोजकवर्ग अल्लूर बोगोल कावली रोजुक रूल मंदिर की नित्यावसर वस्तु अदान अभी चुनाव मल्ल मूडो तेदी चेयर आई निर्णय अंदर प्रजल सुख सतोषा तो उन्न को अंदकनी मूडो तेदी एंत खर्चना बराईस्ता मन अंदर बहुत आये अट्ठा आये को मेरे को मेमंदर आये सहकू महिते पुषुलतेमी यूथ अंदर आये सहक आये वनक उ मेमूड अंदर सहाय से प्रति इबंधना आये तेयपरचना वी मेमन अवसर वस्तु वाली अंदजे निर्णय वे नूडो तेजी का मैं कार्यक्रम से पड़ा नित्यावसर वस्तु पेद प्रजल की पंचेट वार स्पंदन एला चाल सतोष प्रभुत्म चयले परस्थित आये मुझकोचि अभी प्रती चंचलक्ष्मीपुरा दत्को नागलारायण दत्को नित्य पोदन पाल पैकेट का सायंत्र वरकू अभी आये समकूर वाल पिल की स्ना का
అన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నారు. బోగోలు మండలం మొత్తం కూడా ఎంతో ఆనందదాయకం. మాకు రాలేదు అన్నోళ్ళే లేరు. వెల్లవుగా ఒక వారానికి సరిపడేటట్టు కూరగాయలు ఇటు కానీ ప్రతి ఒక్కటి కూడా కేజీ తగ్గట్లేదు ఏది కూడాను. అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అయితేనేమి కూరగాయలు అయితేనేమి అన్నీ కూడా చాలా ఇస్తున్నారు. అసలు ఎల్లవగా ఉంది, అసలు ఆనందంగా ఉంది. కరువు అనేది మాకు తెలియట్లేదు మా మండలంలో మరీను. అంత అట్లాంటి నాయకుడు మాకు దొరకటం మేము కూడా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నాం. బోగోలు మండలంలో ఆయన నాయకుడి వెంట మేమంతా ఉండి ఒక రామదండులాగా మా మండలాన్ని మేము కాపాడుకోం. అంటే మనకు వసతులు లేని టైం కాబట్టి అందరం కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు కూడా పంపిణీ చేశారు, శానిటైజర్లు కూడా పంపిణీ చేశారు. ఎన్నో ఆయనకు వీలైన వరకు అన్ని కూడా పేద ప్రజలకి దగ్గరుండి ఆయన కూడా ఈ రోజు కూడా ఆయన విశ్రాంతి అనేదే లేకుండా కూడా ఆయన కూడా మాతోటి సేవ చేస్తూ అసలు అందినీ లేదని సొంతంగా ఆయనే ప్రతి ఇంటికి పోయి పరామర్శించి ఎట్లా ఉన్నారమ్మా ఏంటి మీకు అందుతున్నాయా లేదని ప్రతి పల్లె పల్లెకి ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఈ 26 రోజుల నుంచి ఆయన శ్రమ, ఆయన శ్రమను గుర్తించి మేము కూడా మహిళలం కూడా మనం కూడా ఏదో పడతా భక్తిగా చేయాలని మేము అందరం కూడా నడుం కట్టి చేస్తున్నాం. బోగోలు మండల ప్రజలకు నమస్కారం. ఈరోజు మన భారతదేశాన్ని ఈ కరోనా మహమ్మారి హడలిస్తూ ఉంది. అయితే మన భారత ప్రజాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు, పేద ప్రజలకి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక పూట భోజనం మానేసైనా సరే పేదవాళ్ళకి భోజనం అందించాల్సిందిగా వారు పిలుపునివ్వడం జరిగింది. అయితే అదేవిధంగా బోగోలు మండలంలో బీజేపీ కార్యకర్తలందరూ, నేను కూడా బోగోలు మండలం, అల్లూరు మండలం, కావలి రూరల్ మండలం ఇవన్నీ కూడా గత 26 రోజుల నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూనే ఉన్నాము. అలాగే ఒక 10 రోజుల దాకా పోలీసు బృందానికి, రెవెన్యూ బృందానికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అసలు ఏమీ లేని గ్రామాల్లో వంట చేసుకొని తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇది గత 26 రోజుల నుంచి నిరంతరం జరుగుతూనే ఉంది. అలాగే ఈ 3వ తారీఖు దాకా కూడా ఇదే విధంగా ప్రతిరోజు 1-2 వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు, అంటే 1/2 కిలో నూనె, 1/2 కిలో కందిపప్పు, కారం, చింతపండు, 4 కిలోలు కూరగాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా